యాకోబు గారు రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయుల వరకు మనం చాలా చక్కగా ప్రభు పెట్టి ధ్యానించడం జరిగింది దీనికి మూడో అధ్యాయంలోకి వచ్చరికల్లా చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి మరి ఈ విషయాల గురించి ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనం ఒకటో వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు ప్రభు చిత్తమైతే మరి పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మరి వర్స్ట్ వర్స్ ఎక్స్ప్లెనేషన్ కనుక మరొకసారి రిమైండ్ చేస్తున్నాను ప్రిలారా మరి ఇది ఒక్కొక్క వచ్చినాన్ని డీటెయిల్గా మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం కనుక ఎంత సమయం పడుతుంది లేదు బ్రదర్ నాకు ఒక హాఫ్ అన్ అవర్లో లేదంటే ఒక ట్వంటీ మినిట్స్లో నాకు యాకో పత్రిక మొత్తం కావాలి అనే ఆశ కలిగినటువంటి వారు ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మరి స్క్రీన్ మీద మీకు కనబడుతున్న నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక స్వయంగా నేను కానీ లేదంటే మన చర్చిలో ఉన్నటువంటి సేవకులు కానీ మీకు ఆ పత్రిక మొత్తాన్ని ఒక హాఫ్ అన్ అవర్లో మీకు వివరించడం జరుగుతుంది లేదు అంటే కనుక రికార్డెడ్ సెషన్ కూడా ఉంది యాకోపు రాసినటువంటి పత్రిక రికార్డింగ్ సెషన్ కూడా మీరు చక్కగా హాఫ్ అన్ అవర్లో ఉంటుందండి అది అది మీరు విని పత్రిక మొత్తం మీద మీరు అవగాహన తెచ్చుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు లేదు బ్రదర్ నేను వర్స్ టు వర్స్ వింటానంటే కనుక దయచేసి మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి వరకు సుమారుగా ఎనిమిది పార్ట్స్ మనం చెప్పడం జరిగింది ఇది తొమ్మిదో పార్ట్ కనుక ప్రిలారా మరి ఇదే ఫస్ట్ టైం వింటున్నట్లయితే కనుక దయచేసి వినండి తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే ఒకటో పార్ట్ నుంచి డీటెయిల్గా వచ్చినట్లయితే కనుక మీకు ఇంకా చక్కగా అనేకమైన విషయాలు మీకు అర్థమవుతాయి సో ఈ యొక్క అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకటో వచ్చిన నుంచి మనం చూద్దామండి నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు కఠినమైన తీర్పు అనగా బోధ చేసేవారికి మరి కఠినమైన తీర్పు ఉంటుందని ప్రభు యొక్క వాక్యం మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తూ ఉంది మరి కఠినమైన తీర్పు ఉంది కాబట్టి బోధకులు కాకుండా మనం ఉండాలా అనేది ఒక ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే కనుక మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియుల యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా కాలాన్ని బట్టి చూస్తే అని ఒక వచ్చినాన్ని పౌలు గారు మనకి ప్రస్తావించడం జరుగుతుంది ఎప్రిల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూస్తే కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు త్రా పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవారు తినగలవారు కారు మరియు పాలతురాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు వయసు వచ్చిన వారు ఆ అభ్యాసము చేత మేలుకుడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును అంటే నీతి వాక్య విషయంలో అనుభవపూర్వకంగా మనం ఎదగాలి కానీ మీరు ఇంకా ఎదగలేదు ప్రభువులకు చిన్ని సంవత్సరాలు అవుతుంది ఇన్ని నెలలు అవుతుందని వారిని చక్కగా పౌలు గారు హెచ్చరిస్తూ ఖండిస్తూ గద్దించడం అనేది మనకు జరుగుతుంది అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటే కనుక మనం ఇంకా పాలు రాగవలసినటువంటి వారిగా ఉంటాం మనం ఇంకా తక్కువ స్థితిలోనే ఉంటామండి అలాంటి బట్టి చూస్తే అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఎదగాలి ఏ విషయాలు ఎదగాలి డబ్బు స్టేటస్ పలుకుబడిలో కాదు నీతి వాక్యం విషయంలో ఎదగాలి అనగా ఈ జ్ఞానేంద్రియాలను అంటే మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానాంద్రియములు కలిగి ఉన్నారు అంటే అలాంటి జ్ఞానేంద్రియాలు మనం కలిగి ఉండాలి మనోనేత్రాలు ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి మన హృదయం ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి మేలైనది ఏది కీడైనది ఏదైనది వివేచింపగలడానికి ఎలర్ట్గా ఉండాలి అంటే దేవుడు మనకి ఏదైతే విషయాలు తెలుసుకొని వాక్యానుసారంగా నడుచుకొని ఎతగమని దేవుడు మనకి తెలియచేశారో ఆ విషయాల్లో మనం బలవంతులుగా మనం ఉండాలి తప్ప బలహీనులు కాదు బలహీనులుగా ఉండకూడదు కానీ ఇక్కడ మరి చెప్పబడుతున్నటువంటి హెబ్రిల్గా రాసినటువంటి పత్రికలు ఇక్కడ ఐదో అధ్యాయంలో చెప్పబడుతున్న మరి ఎలా ఉన్నారా అంటే దేవోక్తులలో మొదటి మూలపాఠాల దగ్గరే ఉండిపోయారు కానీ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మొదటి మూలపాఠాలు కాదు మరి వాక్యపు విషయంలో బలమైన ఆహారం కూడా ఉంది అది బోధకులకి అన్నట్టుగా మనకు కనబడుతుంది చూడండి కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అంటే మీరు ఆ రేంజ్లో మీరు ఉండాలి ఆ స్థితికి మీరు చేరుకోగలగాలి ఆ స్థాయికి మీరు రావాలి ఎలా బ్రదర్ అనే కానీ మరి ఒకటో అధ్యయనం నేను చక్కగా వివరించా అన్ని విషయాలు నేను చక్కగా వివరించా మరి అందులో చెప్పబడిన రీతిగా మనం వెళ్ళగలగాలి కానీ మనం ఎక్కడుండిపోతున్నామయ్యా అంటే బైబుల్ నాకు సంబంధించిందే అని కాకుండా నాకు కూడా సంబంధించింది అంటే కుదిరినప్పుడు తెలుసుకోవాలి అంటే బ్రదర్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా బ్రదర్ సమ్మర్ హాలిడేస్లో మరి ఫ్రీగా ఉంటా కదా బ్రదర్ అందుకని బైబుల్ నేర్చుకుంటాను బ్రదర్ అంటే బ్రదర్ మరి నాకు సండే కుదరదండి నేను సాటర్డే ఫ్రైడే అయితే ఇట్స్ ఇట్స్ బెటర్ బ్రదర్ నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి నేను సాటర్డే సండే ఇట్స్ గుడ్ ఫర్ మీ అని బైబుల్ కొర్ర బైబుల్ని చదవాలి లేదా బైబిల్ని ధ్యానించాలి అనే దానిని మీ టైం టేబుల్లో ఒక పార్ట్గా వేసి మీ టైం టేబుల్ని ముఖ్యంగా పెట్టుకొని బైబిల్ని మీ ఫ్రీ టైంలో ధ్యానించడం కాదు బ్రదర్స్ వాక్యము ప్రకటించవలసినటువంటి అవసరత వాక్యాన్ని బోధించవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరి మీద ఉంది కాలాన్ని బట్టి చూస్తంటే ఎవరు పడితే వారు మళ్ళీ బైబిల్ తీసుకొని వచ్చి మళ్ళీ బైబిల్ బోధించవచ్చు అంటే కాదండి మేలు కీడును వివేచింపగలగాలి అలాంటి జ్ఞానేంద్రియాలు కలగాలి దేవునికి జ్ఞానం కావాలి మూలపాఠాలలో కానీ లేదంటే బలమైన ఆహారం విషయాల్లో కానీ బైబుల్కి సంబంధించినటువంటి పిన్ టు పిన్ విషయాల్లో ప్రాపర్ అవేర్నెస్ కలిగి ఆ అవేర్నెస్ ఏదో థియలాజికల్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు లేదంటే ఏదో ఒక కాలేజీలో ఒక డిగ్రీ ఉంటే సరిపోదు లేదంటే ఎవరో మనకి ఒక ప్రాపర్ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికెట్ ఉంటే సరిపోదు అది మనుషులుగా నువ్వు ప్రకటించవచ్చు అని ఒక అధికారికంగా సూచన మాత్రమే తప్ప మనుషులు ఇచ్చినట్టుగా మనుషులు చూసినట్టుగా దేవుడు చూడరు ఆయన హృదయాంతరంగాలను నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఆయనకి ఎంత సమర్పించుకున్నావు మరి ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదంలో వెళ్ళిపోతావా ప్రభువు కావాల ప్రమాదం లో పడిపోయి ప్రభువుని విడిచిపెడతావా లేదంటే ప్రమాదాలు ఎలా ఉన్నా కానీ ఎన్నైనా రాని నేను ప్రభువు కోరికి నిలబడతానని నువ్వు ఎదుర్కొంటున్నావా ఇవన్నీ కూడా వీటిల్లో ఏది మేలైనది ఏది కీడనేది నీ జీవితంలో వచ్చే ప్రతి అది డబ్బు సమస్య ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేదంటే బంధువుల సమస్య కుటుంబ సమస్య సమస్యలో తలడిల్లిపోయి ప్రభు ఎందుకు తీసుకొచ్చి తీసుకొచ్చావని వాడు కాకుండా దేనినైనా కానీ సాధించగల ప్రభువు మీద భారం వేయగలిగి ప్రభువుని దృష్టిలో ఉంచుకొని గురియద్దుకు పరిగెత్తగలగాలి అలాంటి విశ్వాస జీవితం నీతి వాక్య విషయంలో మేలును కిడుని వివేచింపగలినటువంటి హృదయం కలిగినటువంటి వారు బలమైన ఆహారం కలిగినటువంటి వారు నాకు ఇంకా రాలేదు బ్రదర్ అని చెప్తే కుదరదండి ప్రభులోకి వచ్చిన తర్వాత నిరంతర అభ్యాసం ఇలా ఉండాలి నిరంతర ధ్యానం ఉండాలి దివారాత్రము బైబిల్ను ధ్యానించాలి దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమును నిలువుక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండగా దీవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు మరి ఇంకొక సందర్భంలో మన యాక పత్రికలో మొదటైతే మనం చూసి శోధన సహించువాడు ధన్యుడు అంటే ఎవరు శోధన సహించగలరయ్యా అంటే ఎవరు శోధనలో పడిపోకొని నిలబడగలరయ్యా అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువుక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక దీవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు వారు మాత్రమే ప్రసారంగా నిలబడి దేవుని జ్ఞానం కలిగి శరీర చంపగలిగి శరీరా శరీర కోరికలను నియంత్రించుకొని ప్రభు కొలకు నిలబడగలరు మరి అలాంటి అభ్యాసం ఎప్పుడు చేస్తావు వింతకీ దానికి అభ్యాసం అని చెప్తున్నారు చూడండి పౌలు గారు అంత చక్కగా చెప్తున్నారు మళ్ళీ చూద్దాం మనం ఎంతకి మళ్ళీ మనం చూద్దామండి పదమూడో వచ్చును పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చునని మనం చూద్దాం ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే కాలమును బట్టి చుచ్చితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు మరియు మీరు మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కిడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును కనుక ప్రిల్లరా మరి మనం మేలుని కిడిని వివేచింపగలగాలి అంత అంత గొప్ప సబ్జెక్ట్ అంత గొప్ప దేవుని యొక్క జ్ఞానం అనేది మనం రాగవాలి అలా రా మరి దేవుని జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం అనే విషయం నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ ఫ్రీగా బైబుల్ చెప్తారు లేదంటే ఎక్కడ తక్కువ కాస్టు ఎక్కడ మనం చేయగల ఇది కాదు మనం చూడాల్సింది గమనించాల్సింది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అవి కాదు ప్రియులరా మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడుచుకునే విధంగా మనకి ఎవరు వాక్యానుసారంగా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నారని మనం చూసుకోవాలి మరొక వచ్చినానికి కనుక మనం బైబిల్ నుంచి జాగ్రత్తగా దేవుని యొక్క మహాకృపను బట్టి మనం మనం చదవగలిగినట్లయితే ఎఫ్ఎసిలకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం ఒకసారి గమనించండి ఎఫ్ఎస్కి రాసినటువంటి పత్రిక మరి నాలుగో అధ్యాయం మనం చూస్తే ఎఫ్ఎస్యల్ రాష్ట్రెడీ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చిన మనం చూస్తానండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు చక్కగా ఉంది సారా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటే వాక్యము చెప్పుచు సత్యము అనగా వాక్యము యోహాను స్వార్త మనం గమనించినట్లయితే మనకు కనబడుతుందండి చాలా సందర్భాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చూస్తే అక్కడ మనకి అర్థమవుతుంది సత్యమే వాక్యము వాక్యమే సత్యము ప్రేమ కలిగి ఎందుకని ప్రేమ కలిగిన దేవుడు చెప్తున్నారు పౌలు గారి ద్వారా అంటే అసూయతోటి కక్షతోటి మత్సరంతో కలహబుద్ధితోటి కూడా వాక్యం చెప్పేవాళ్ళు మనకి చాలామంది మనం కనబడుతూ ఉంటారు ఉన్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం బైబుల్లో కూడా మనకి చాలామంది మనకు కనబడుతున్నారు ఎందుకంటే వాక్యం ప్రకటించడం ముఖ్యంగా పెట్టుకోవట్లేదు ప్రేమ కలిగి వాక్యం చెప్పాలనే కాన్సెప్టు గాలికి వదిలేసి కక్ష కలిగి అసూయ కలిగి మెషచేత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారు కనుక మనం అలా ఉండకూడదు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటే వాక్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అంటే అన్ని విషయాలు మీరు ఎదగాలి ప్రేమలో సంతోషం సమాధానం సాత్విక ఆశనికరం జ్ఞానం వివేకం వివేచన మరి దేవుడు ఏ విషయాల్లో అయితే మనల్ని బలం తెచ్చుకోమన్నారు ఏ విషయాలు అయితే మనల్ని స్థిరంగా ఉండమన్నారో అలాంటి ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే ధైర్యం కలిగి ప్రేమ కలిగి మనం ముందుకెళ్ళగలగాలి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియారా వాక్యాన్ని బోధించవలసిన అవసరత ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ఎ నీడ్ ప్రభా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే ఉన్నారు అనే విచ్ అనే వచ్చును మనం గమనించవచ్చు అంటే కోత విస్తారంగా ఉందంటే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవలసినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు మనకి కోట్లలో ఉన్నారు మరి క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి వారు కోటలో ఉన్నప్పటికీ ఆ కోర్టులో ఒకరో ఇద్దరు కనబడుతున్నారు దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకునేవారు అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి ప్రతి ఒక్కరహదులో నింపవలసిన బాధ్యత అవసరత దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు పెట్టారు అందుకే మనం చూస్తే పేదరుగారు రాసినటువంటి మొదటి పత్రికలో రెండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన కూడా మనం చూడొచ్చు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినలో కూడా మనకి అలాంటి మాట మనకు కనబడుతుంది మీరు చూడండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంటే వాక్యమును బోధించవలసిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది అనగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే మరి అక్కడేంటి బోధకులుగా ఉండొద్దని రాశారు ఏమంటే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయంలో బోధకులుగా ఉండొద్దు అని చెప్తున్నారు దేనికంటారు అలాగా మరి ఆ మాట యొక్క అర్థం ఏంటి ఇంతకీ అనగానే మనం కింద వచ్చిన కూడా మనం చదువుకుంటూ వస్తే మనకి స్పష్టంగా అర్థమవుద్ది కానీ మనకు ఒక విషయం క్లారిటీ వస్తుంది ఏంటి ఎందుకంటే బాధకులుగా ఉండవలసిన అవసరత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి మీద ఉంది నీ మీద ఉంది నా మీద ఉంది అందరి మీద ఉంది ఎందుకంటే సువార్త ప్రకటించాలి సువార్తలో అనేకమైన విషయాలు వారికి తెలియజేయాలి యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి తెలియజేసి ఒక పాపి యొక్క పాపములను ఒప్పుకొనుట వాటిని క్షమించబడుట అతను ప్రభు సన్నిధిలో అంగీకరించబడే ఎంత అవసరంతో ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉంది అప్పులు బాధలో ఆరోగ్య బా ఆరోగ్య సమస్యలు ఇవి కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారాన్ని పరిచయం చేయాలి అనగా ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఆ ఆత్మ దేవుని యొక్క సన్నిధి నుంచి దూరముగా వెళ్ళిపోకుండా ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి ఉచితంగా అనుగ్రహించిన కృప మహదైశ్వర్యములకు వారసునిగా మనం మాత్రమే కాకుండా అనేకులను తీ తీసుకురావాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది కనుక ప్రిలారా మనందరం కూడా బాధకులుగా ఉండవలసిన అవసరం ఉంది కానీ మరి యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయం మనం చూస్తే ఒకటో వచ్చును అంటున్నారు నా సహోదరులారా బోధకులమైన మనము మరికఠినమైన తీర్పు పొందుందని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు మరి ఇక్కడేంటి ఎలా ఉంది అనగానే ఇక్కడేంటి ఎలా అనగానే మన కింద నుంచి చదువుకుంటూ వద్దామండి అక్కడ మనకి చాలా విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి బోధకులు అనగానే ప్రిలారా ఒక సంఘం కట్టేసి మైకి పట్టుకొని వాక్యం చెప్పడం మాత్రమే కాదండి దేవుని వాక్యాన్ని బోధించే ప్రతి ఒక్కరు సువార్థికులు ఆ సువార్థికులే తర్వాత తరానికి బోధకులు దాని గురించి మనం చూద్దాం సువార్థికులకి బాధుకులకి డిఫరెన్షియేషన్ ఏంటి మరి సువార్త ప్రకటించడానికి బాధకులుగా ఉండటానికి ఇవన్నీ గురించి మనం ప్రభు ప్రభుత్వం అయితే ఒక దినాన్ని మనం చూద్దాం ఇక మనం గమనించినట్లయితే మరి రెండో వచ్చిన మనం చూద్దాం అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము చూసారా చక్కగా ఉందాం అనేక విషయాల్లో మనందరం కూడా తప్పిపోతున్నాం అందుకని ఉండొద్దు అంటున్నారండి తప్పిపోయి ఉంటే ఏం ఉపయోగం అండి వ్యభిచారంని చెప్తున్నాం మనం ఒక పక్క నుంచి మనమే వ్యభిచారం చేస్తే ఎలా ప్రియులారా నరహత్య చేయొద్దని చెప్తున్నావు ఒక పక్క నుంచి మనమే నరహత్యలు చేస్తే ఎలాగా ఇదిగో నువ్వు ఈ పాపం చేయొద్దని చెప్తున్నావు ఒక పక్క నుంచి మనం ఇంకొక ఇంకొక పక్క నుంచి మనమే పాపం చేస్తూ ఉంటే ఎలాగా అంటే ఏంటి దేవుని యొక్క వాక్యం మనకి ఏమని చలివిస్తుందా అంటే ఇతరులకి బోధించుచున్నావు చున్నావు రాసినటువంటి పత్రిక మనం చూస్తే రెండో అధ్యాయంలో మనం చూద్దాం ప్రియులారా రెండో అధ్యాయం ఒకటో వచ్చు నుంచి మనం చూస్తే అంతకంటే ముఖ్యంగా ఇరవై వచ్చును రెండు ఇరవై వచ్చును మనం చూద్దాం చీకటిలో ఉండు వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలులకు ఉపాధ్యాయుని ఉన్ననని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనిచున్నావు కావా ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా రోమిలికి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చునం నుంచి చదువుతున్నానండి ఇరవై ఒకటవ వచ్చునం ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా విభచరింపవద్దని చెప్పు నీవు విభిచరించదవా విగ్రహములను అసహించు నీవు గొల్లను దోచెదవా ధర్మశాస్త్రమునందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటి వలన దేవుణ్ణి అవమానపరిచ అవమానపరిచదవా రాయబడిన ప్రకారంను బట్టియ్య కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూచింపబడుచున్నది చూసారా అంటే పిల్లరా వాక్యాన్ని వినే విశ్వాసి ఒక తప్పు చేస్తే వచ్చే ప్రమాదం కంటే కూడా వచ్చే నష్టం కంటే కూడా ఒక బోధకుడు దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రకటించే ఒక బోధకుడు కనుక ఒకవేళ తప్పు చేసినట్లయితే అతని అతని ద్వారా అనేకమైనటువంటి సువార్త కార్యక్రమాలకే నష్టం చేకూరుతుంది ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాలలో మనం చూసే ఉంటామండి సేవకులు ఉన్నటువంటి వారు కొంతమంది మరి ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడం ద్వారా కొన్ని ప్రాంతాలు విజయవాడ సరౌండింగ్స్లో కూడా మనం అండి అనంతపురం దగ్గరలో కూడా మనం చూడవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలు నెల్లూరులో కూడా నేను గమనించడం జరిగింది పిల్లరా ఆ ప్రాంతంలో ఆ సేవకులు చేసినటువంటి దానివల్ల వాళ్ళు చేసినటువంటి కొన్ని ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి పనుల వల్ల ఆ మందిరాలనే మూసివేయవలసిన అవసరం వచ్చిందండి అక్కడ సువార్త ప్రకటించడానికి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడ్డుకున్నటువంటి సందర్భాలు సంఘటనలు కూడా చాలా ఎదుర్కొన్నాం ఎందుకంటే చర్చిలో ఎవరో ఒకరు చేస్తే ఒక పెద్దగా సంఘాన్ని నడిపించే ఒక నాయకునిగా ఒక సేవకునిగా నీవు చేయొచ్చు కానీ వాక్యాన్ని బోధించే ఒక బాధకునిగా నీవే చేస్తే నీ ద్వారా ఎన్నో కుటుంబాలకి మంది మధ్యలో మరి ముఖ్యంగా అన్ని జనుల మధ్యలో దేవుని యొక్క నామం అనేది దూషించబడుతుంది దాని ఫలితంగా నువ్వు ఎక్కడ దేవుని యొక్క నామానికి వ్యతిరేక నడుచుకోవటం వల్ల శిక్ష అనుభవించవలసిన అవసరం వస్తుంది తర్వాత క్రీస్తు యొక్క రెండవ రాకడలో కూడా కఠినమైన తీర్పు మరి కఠినమైన తీర్పు నువ్వు పొందుకోవాల్సిన అవసరం వస్తుంది కనుక బోధకులుగా ఉండవలసిన అవసరం ఉంది కానీ వాక్యాన్ని ప్రకటించేవారిగా మాత్రమే కాదు ప్రిల్లరా ప్రవర్తనలో చూపించేవారుగా ఉండాలి కేవలం నోటి మాటతోటి వాక్యాన్ని ప్రకటించే బోధకులుగా ఉండకూడదు మనం మాటలు చెప్పి మన మనసు మాత్రం మలినంగా ఉంచుకునే బోధకులుగా మనం ఉండకూడదండి మాట చెప్పామంటే ప్రిల్లరా ఆ మాట తప్పకుండా దేవుని యొక్క మాట మనం మొట్టమొదటగా మన జీవితాల్లో మనం అనువయించుకొని మొట్టమొదటిగా మన జీవితాల్లో మనం అభ్యాసము చేసి మొట్టమొదటగా మన హృదయాన్ని మనం మేలైనదేదో కీడినదేదో వివేచింపగలిగల చేసి దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళి అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలగదా మనం ఉండాలి అంతేగాని పిల్లరా దేవుని యొక్క నామానికి అవమానం వచ్చేలాగా దేవుని యొక్క సంఘానికి నష్టం వచ్చేలాగా దేవుని యొక్క పిల్లలకి నష్టం వచ్చేలాగా సువార్త ఆగిపోయేలాగా సువార్త పనులకి నష్టం వచ్చేలాగా మన ప్రవర్తన ఉండకూడదు అందుకే ప్రభు యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది యాకోబగారు రాసిన పత్రికలో మూడో అధ్యాయం మనం చూస్తే పిల్లరా రెండవ వచ్చిన నుంచి మనం చూద్దాం రెండవ వచ్చిన నుంచి మనం చూస్తే అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకునే శక్తి గలవాడును చూసారా చక్కగా ఉందాం అంటే మనం ప్రకటించే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలని మనం ఏం చేయసా తప్పిపోకుండా ఉండాలి ఆ మాట మీద ఫస్ట్ మనం నిలబడాలి దేవుని యొక్క మాటల మీద మొట్టమొదటిగా మనం నిలబడాలి మనం నిలబడితేనే కదా మనం నిలబడకుండా ఆ మాటలు ఓ కోటలు దాటాల మనం చెప్పామండి ఒక మాట మన జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని గైకొనే విషయంలో మాత్రం ప్రభువుకు చాలా దూరంగా ఉంటామండి మనలో చాలామందికి యోగకారు గురించి తెలుసండి ఎవరో తెలియదు చెప్పండి యోబు గారి గురించి మోసే గారి గురించి కూడా మనం తెలుసండి దావీ గారి గురించి ఎవరో తెలియదండి ధాన్యాల గురించి ఎవరో తెలియదండి ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు అండి మనం చెప్తూ ఉంటాం అండి యోగుని జ్ఞాపకం చేసుకోవయ్యా యోపుని జ్ఞాపం చేసుకో అంటాం అదే కష్టం నీ జీవితంలో వస్తే ఏమండి అదే కష్టం నీ జీవితంలో వస్తే అతనికి ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పావో అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసి నీ జై నీ జీవితంలో బెదరకుండా దెబ్బ తినకుండా నుంచుంటావా ఎవరైనా ఎవరైనా కానీ ఒకరు తప్పు చేసినప్పుడు గద్దించాం అనుకోండి అందరూ కళ్ళు ఇలా చెప్పి చూస్తూ ఉంటారండి అప్పుడు కళ్ళు అప్పుచెప్పి ఇలా కళ్ళు పెద్ద చేసి చూసే ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తారంటే మంచి పాస్టర్ అలా ఉండాలి తప్పును అలా ఖండించాలి అలా గద్దించాలి అలా గద్దించే సేవకులు ఎక్కడ ఉన్నారండి ఎవరు లేరండి అదే సేవకులు నీవు తప్పు చేసినప్పుడు గద్దిస్తే మాత్రం అదే కాన్ఫిడెంట్తోటి అదే హృదయంతో అదే మనస్సుతోటి మనస్సాక్షితోటి అంగీకరించగలవా అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఒకటో అధ్యాయం మనం చూస్తే యాకోబు గారు రాసిన పత్రికలోనే ఒకటో అధ్యాయం మనం చూస్తే ఇరవై ఒకటో వచ్చును అందుచేత సమస్త కల్మషమును మొట్టమొదటి నీ హృదయంలో ఉందమ్మ తమ్ముడా చెల్లమ్మ నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని విర్ర దుష్టత్వమును మాని ఫస్ట్ అది మానేయండి అది మానేసి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుకు శక్తిగల వాక్యమును ఫస్ట్ సాత్వికంగా అంగీకరించండి ఫస్ట్ ఎదుటివాటు చేసినప్పుడు మనం చెప్పే బిల్డప్లు ఉంటాయండి మనం చూపించే బడాయితనం ఉంటుందండి మనలో ఉన్న జీవపడంపం అంతా బయటకు వచ్చేస్తుందండి కానీ అదే పాస్టర్ గారు అదే సేవకురాలు నీలో ఉన్న తప్పును ఖండించినప్పుడు నీలో ఉన్న తప్పును సరిదిద్దినప్పుడు మాత్రం మనం ఏమైపోతూ ఉంటే ఒక రకమైనటువంటి పెసరట్టు మాడిపోయిన ఫేస్ వచ్చేస్తుందండి బయటికి పెసరట్టు మాడిపోయినప్పుడు వస్తారు చూసారా అలా అయిపోతూ ఉంటామండి డేలా పడిపోతూ ఉంటామండి కొంతమంది అయితేనండి ఆ రోజు నుంచి సంఘానికి రావటం మానేస్తారండి అదే వేరే వాళ్ళని ఖండించినప్పుడు మాత్రం మాస్టర్ గారిని సపోర్ట్ చేస్తూ ఎంత మాట్లాడతారో అక్కడ అవసరం లేకపోయినా కానీ మాట్లాడతారండి కానీ నీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎలా అయిపోతావు అంటేనండి వంద కారణాలు చెప్పుకొని సంఘానికి రావటం మానేసి సేవకుల కాల్స్ లిఫ్ట్ చేయడం మానేసి సేవకులని వాక్యాన్ని దేవుణ్ణి వదిలేసి లోకల్లో దొరికేస్తూ ఉంటామండి అందుకే చెప్తున్నారు ఆయన ఏమని ఏమని చెప్తున్నారంటే ఇతరుల విషయంలో అంటే ఇతరులు ఏదైనా తప్పు చేసినప్పుడు జోక్యం చేసుకొని మరి దేవుడు చెప్పలా అలా చేయమని అసలు వాస్తవంగా చెప్పాలంటే అలా జోక్యం చేసుకొని మాట్లాడమని దేవుడు చెప్పలా కానీ జోక్యం చేసుకొని మనీ వెళ్ళి మనమే అయినా అర్హత చేయొద్దు వెచుద్దు దొంగిల్లొద్దు అలా చేయొద్దు అది వా చెప్పాం కదా అండి మరి నీ జీవితంలోకి వచ్చేసరికి చెల్లమ్మ నీ జీవితంలోకి వచ్చేసరికల్లా తమ్ముడు బ్రదర్ అండ్ సిస్టర్ వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేం చేస్తున్నావు అనేది వండర్ఫుల్ క్వశ్చన్ అందుకేనండి మనం మాట్లాడే ప్రతి మాట మీద మనం నిలబడుతున్నాం లేదని మనం చూసుకోవాలి మాట మీద నిలబడటం అంటే అప్పిచ్చినప్పుడు రాయటం కాదు అది మాత్రమే కాదండీ మాట సహాయం చేసి నేను నీకున్నా అని అలాంటి మాటల గురించి మాత్రమే చెప్పట్లేదు దేవుడు ఇక్కడ అది ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య చేసుకుంటున్నటువంటి వడంబడిక అది ఓకే అది దాని గురించి ఎప్పుడైనా ప్రభు అయితే గలతి పత్రిక చెప్పుకున్నప్పుడు చూద్దాం మనం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఒక విషయాన్ని నువ్వు ఇతరులకు చెప్తున్నావు కదా నువ్వు ఒక మాట చెప్తున్నావు ఇదిగో మనం ఇలా ఉండకూడదు అని చెప్తున్నావు కదా ఇదిగో మనం ఇలా ఆలగకూడదు ఇలా అబద్ధం అనకూడదు ఇలా దొంగతనం చేయకూడదు ఇలా నరహత్య చేయకూడదు ఇలా ఉండకూడదు మనం చెప్తున్నాం కదా మరి మనం చెప్పినప్పుడు మన విషయాల్లోకి వచ్చేసరికల్లా ఏమైపోతుంది ఎందుకీ అనేది ఒక ప్రశ్న అండి అరే నేనైనా వాకింగ్ చెప్పాను కదా వాకింగ్ చెప్పడం అంటే మైక్ తీసుకుని స్టేజ్ మీద మాట్లాడడం మాత్రమే కాదండి ఫోన్లో మాట్లాడుతున్నామండి ఒక చెల్లమ్మ ఎవరో నీకు కాల్ చేశారు చెల్లమ్మ చెల్లమ్మ కాల్ చేసి బాధపడుతున్నప్పుడు మనం చెప్తూ ఉంటాం జనరల్గా ఏం బాధపడుకో నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా ఒక అబద్ధం ప్రార్థన చెయ్యి ఇంకా చేతనని నేను చెప్తాను అది ఒక అబద్ధం ప్రేర రిక్వెస్ట్ చెప్పుకోవడం కోసం చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ఆత్మీయులకి ఫోన్ చేస్తూ ఉంటారండి సంఘంలో ఉన్నటువంటి వారికి అబద్ధం చెప్పేస్తాం అంతే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అబద్ధం సింపులే కదా అనుకుంటాం మనకని సింపుల్ కాదు దేవుని విషయానికి వచ్చేసరికల్లా మాట తప్పటం అనేది సింపుల్ కాదు దేవుని వచ్చిన తర్వాత ఒక పెద్ద కత్తి తీసుకొని ఒక మనిషి గొంతులో కస 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 పొడిసి చెబుతు వినటానికి చూడే అంత విధగా అనిపిస్తుందో ఎంత ఎంత భయానకంగా ఉందో ఈస్ ఈక్వల్ టు అంతకంటే ఎక్కువ చెప్పచ్చు అంతకంటే సర్వసమానమైనటువంటిది మాట తప్పటం కూడా అది చిన్న విషయమా పెద్ద విషయమా ఏదైనా కానివ్వండి దేవుని యొక్క మాట మనం వింటున్నప్పుడు ఆ మాట మనం ఇతరులకు చెప్తున్నప్పుడు ఆ మాట విషయంలో మనం ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మాట మనం ఇచ్చామంటే ఆ మాట మీద మనం నిలబడగలగాలి అబద్ధం ఆడొద్దు అని చెప్పావు చెప్పినప్పుడు నువ్వు నిలబడాలి అంతే నిలబడలేవా చెప్పకప్పుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమనిసరి వస్తుందంటే మంచి నువ్వు తప్పకుండా చేయాలి చెయ్యమని చెప్పాలి చెప్పిన తర్వాత నుంచో చూపించాలి చెయ్యాలి చెప్పాలి చేసి చూపించాలి ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయినా కానీ అది క్రైస్తవ్యం కాదండి మనం అక్కడ మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా దేవుని యొక్క వాక్యం చాలా కఠినంగా ఉంటుందండి బండన బద్దలు కొట్టు సుత్ ఉంటుంది కాదా అగ్ని వంటిది కాదా అనే సందర్భం నేను ఆల్రెడీ మీకు ఈ అధ్యాయ ఈ పత్రికల్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను యాకో పత్రికలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు చక్కగా ఈ అధ్యాయాల్లోనే మొదటి రెండు అధ్యాయాల్లో అంత బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దాన్ని అంగీకరించే విషయం ఎలా ఉంటున్నాం మనం ఎందుకనగానే చాలా జాగ్రత్తగా మనల్ని మనం క్రాస్ ఎక్ మనం నిలబడుతున్నాం అనుకుంటూ ఉంటున్నామండి ఈరోజు చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినండి మన జీవితాన్ని అలా సాధన చేసుకోవాలి మనం ఎందుకంటే మనందరం అందరం పరలోకానికి వెళ్ళిపోతామనే భ్రమలో ఉండిపోతున్నాం ఆ భ్రహ్మల నుంచి బయటికి రండి ఫస్ట్ ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అనుకున్నంత ఈజీ కాదు పరలోకానికి వెళ్ళడం అంటేనండి వెళ్ళాలి అనుకున్నంత ఈజీ అయితే కాదు దేవుని మీద ఆధారపడితే ఈజీ ఆధారపడకుండా వెళ్ళడం కష్టం మనం దేవుని మీద ఆధారపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని గై కొనకుండా దేవుని విశ్వాసం ఉంచకుండా విశ్వాసం ఉంచినంత మాత్రాన్ని పరలోకి వెళ్ళిపోతామా నిన్న మనం చూసాం నిన్న 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 పాటలో మనం చక్కగా చూసాం విశ్వాసం ఉంచినంత మాత్రమే పర్లోకి వెళ్ళిపోతామా వెళ్ళం క్రియలు లేని విశ్వాసం మృతం అంటే విశ్వాసం ఉంచాలి క్రియలు ఉండాలి ఆ క్రియలలో కొన్ని క్రియల గురించి ఇక్కడ మూడో అధ్యాయంలో యాకోబు గారు చక్కగా దేవునికి ప్రేరేపణ బట్టి తెలియజేస్తున్నారు ఏంటి ఎందుకంటే మాట విషయాల్లో అందరూ తప్పిపోతున్నాము అందుకే దేన్ని కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్తున్నారు యాకోబు గారు ఎందుకే మనం మాట్లాడుతున్నప్పుడు ప్రియారా ఆ మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఆ మాటలు చాలా జాగ్రత్తగా మన మనసులో ఉంచుకోవాలి ఎందుకంటే మనం మాట్లాడేస్తామండి నేరం లేని నెల చూసారు అలాగా మాట్లాడేస్తామండి కానీ ఈ మాట చాలా ప్రమాదకరమైందండి అందుకే చూస్తే మనం రెండో వచ్చునో మనం చూద్దామండి యాకోబగారు రాసిన పత్రిక మూడాది రెండో వచ్చిన మనం చూస్తే అనేక విషయములలో అందరూ తప్పిపోతున్నాం దాని అంతటికి మూల కారణం అంటే మన మాటే అందరం తప్పిపోతున్నాం దాని అంతటి మూల కారణం మాటే మన తప్పిపోతున్నాము ఎవడైనానూ మాట ఎందు తప్పకుండా ఉంటే చాలండి కళ్ళు కంట్రోల్ చేసుకుంటాడు చెవులు కంట్రోల్ చేసుకుంటాడు బాడీ కంట్రోల్ చేసుకుంటాడు హృదయాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాడు ఎందుకంటే మాట తప్పకుండా ఉంటే చాలు అందుకే మాట ఎందు అంటున్నాడండి ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును శక్తి శక్తిగలవాడకును అంటే ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే అది దేవుని మాట మాట్లాడుతున్నామంటే మరి ముఖ్యంగా ఒక మాట మనం మాట్లాడుతున్నాం అంటే మరి ముఖ్యంగా దేవుని మాట మనం అంటే కనుక దాని విషయంలో వి మస్ట్ బి కేర్ఫుల్ ఎందుకంటే ఇందాక మనం చూసాం రామపత్రంలో చెప్పావు నువ్వు పాటించవా నువ్వు చెప్తున్నావు నువ్వు పాటించవా పాటించుకుంటే ఎలా చెప్పాలనిపిస్తుంది నీకు ఇంతకీ ఎలాగో పాటించట్లేదు కదని వాకింగ్ చెప్పడం మానేసావు అనుకోండి ఆయన అంటున్నారు ఏం బ్రదర్స్ ఏం సిస్టర్స్ మీరు కాలాన్ని బట్టి చూస్తే అంటే కాలాన్ని బట్టి చూస్తే మనం అప్డేట్ అవ్వాలి బాధకులుగా మారాలి వాక్యాన్ని చెప్పాలి వాక్యాన్ని చెప్పేవాడు మొట్టమొదటిగా పాటించగలగాలి చూడండి ఎంత లింక్అప్ అయి ఉందో మన జీవితం అనేది ఎలాగో పాటించను కదా అని చెప్పేసి వెనకడుగు వేయకూడదు నాగట్టేసిన వాడు నా వెనక్కి తిరిగితే వాడు పాత్రుడు కాదు అలాగే వెనక్కి వెళ్ళి ప్రశాంతంగా ఉండగలమా ఉండలేము మరి ముందుకెళ్ళి కాన్ఫిడెంట్కి వెళ్ళగలమా గలం కానీ మనం వెళ్ళట్లేదు ఎందుకయ్యా అంటే మనలో ఉన్నటువంటి లోపాలలో ముఖ్యమైన లోపం ఏంటంటే పిల్లరా మాట తప్పే లోపము చాలామంది వందకి తొంభై మంది క్రిస్టియన్స్ ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా ఉన్నారని నేను చెప్పట్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చిన్న చిన్న మాటలు మనం జాగ్రత్తగా గుర్తించి మనం ఆలోచించినట్లయితే కనుక వాటి విషయంలో మనం తప్పిపోయేవారుగా ఉంటున్నాం ఈ రోజు నుంచి నేను ప్రభుకొరకు నమ్మకంగా జీవిస్తా అని ఒక మాట మనం ఇస్తున్నాం ఎవరికి ప్రభుకి ఆదివారం ఆరాధనలో మన ఏం మాట ఇస్తామండి ప్రభుకి తండ్రి ఈ రోజు నుంచి నేను ఇంకా మూవీస్ చూడనయ్యా ఈ రోజు నుంచి నేను ఇంకా ఆడనయ్యా ఈ ఈరోజు నేను ఇంకా ఇలా చేస్తానయ్యా అలా చేస్తున్నాయా చెప్తున్నావు మరి వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత మండే ఓకే ట్యూస్డే ఓకే వెంటనే నువ్వు చేసేది ఏంటి ఇంతకే ఏ మళ్ళీ అవే కొంతమంది మండే ట్యూస్డే కూడా ఆగట్లేదులేండి ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఎవరో చెప్తుంటే విన్నాను చర్చికి రెడీ అయ్యేటప్పుడు కూడా సాంగ్స్ పెట్టుకొని చక్కగా వినుకుంటూ రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దేనికయ్యా అంటే చూపిస్తాయి ఎందుకు ప్రాబ్లం ఏంటో కూడా మీకు చూపిస్తే రోజు అందుకే మనం కొన్ని వచ్చిన కనుక మనం చూడగలిగినట్లయితే పిల్లరా మనం చూద్దాం సామెతల గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయులు ఒక వచ్చిన మనం చూద్దామండి ఇరవై ఒకటో వచ్చునో మనం చూద్దాం చాలా విషయాలు మనకు అర్థమవుతాయి పిల్లరా సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది మనం చూద్దాం ప్రియులరా చూస్తే జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు చక్కగా ఉంది చూసారా ఇరవై వచ్చిన మనం చూస్తే ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిందును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడివరు దాని ఫలము తిందురు మరణములు అనగా పరలోకానికి వెళ్ళాలన్నా కానీ ఈ నాలుకే కారణం అండి నరకానికి వెళ్ళాలన్నా కానీ ఈ నాలుకే కారణం అండి మళ్ళీ చెప్తున్నానండి పరలోకానికి వెళ్ళాలన్నా కానీ ఈ నాలుకే కారణం అండి నరకానికి వెళ్లాలన్నా కానీ ఈ నాలుకే కారణం అండి ఈ నాలుక ద్వారా మనం పరలోకానికి వెళ్ళగలం ఈ నాలుక ద్వారానే మనం నరకానికి వెళ్ళగలం ఎందుకంటే ఈ నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకుంటేనే మన జీవితం అనేది బాగుపడుతుంది ఈ నాలుగును మనం కంట్రోల్లో పెట్టుకుంటేనే మనం పర్ఫెక్ట్గా ఉండగలం కానీ ఈ నాలుగుకి మనం ఏం అలవాటు చేస్తున్నామయ్యా అయ్యా అంటే అంటే ఈ నాలుగుకి మనం ఏం అలవాటు చేతనం అయ్యా అంటే దేవునికి విరుద్ధమైనవన్నీ అలవాటు చేస్తున్నామండి అలవాటు కాదు అభ్యాసం చేస్తున్నామని బైబిల్లో ఉంది మీరు మా ఆశ్చర్యపోతారు నిజంగా ఈ నాలుగుకి ఏం అభ్యా ఏం నేర్పిస్తున్నావయ్యా అంటే ఏం అలవాటు అలవాటు అనడానికి అనకూడదు అని అభ్యాసం ఎక్ససైజెస్ ఎక్ససైజ్ చేపిస్తామంటే ఈ నాలుగుకి ఎలా చేపిస్తున్నాం ఇంతకీ మనం చూద్దాం ఇరిమియా గ్రంథం మనం చూస్తే హిమియా గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం మనం చూస్తే ఐదో వచ్చిన మనం చూద్దామండి ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఐదో వచ్చును మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే అక్కడ ఒక మాట మనం చూద్దాం ఇరిమే గ్రంథం తొమ్మిది ఐదు ఐదో వచ్చుని మనం చూస్తే సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాణిని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటవాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుచున్నారు అయ్యి బాబోయ్ ఏం నాలుగు ట్రైనింగ్ ఇస్తున్నారు అబద్ధాలు ఆడటం ఎలాగ అబద్ధాలు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారత్తికే ఇవ్వట్లేదా ఇస్తున్నారని ఇప్పుడు మీకు అర్థమైపోవచ్చు చూడండి అంటే ఈ నాలుగు ఎంత ప్రమాదకరమైందంటే ఎంత ప్రమాదకరమైంది అంటే జీవము ఇందులోనే ఉంది మరణం కూడా ఇందులోనే ఉంది ఇంకా కొన్ని వచ్చినా మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి ఈ మాటలు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటివి అండి ప్రభుత్వ వాటి గురించి మనం చూద్దాం కీర్తన అందులో అరవై నాలుగు ఒక మాట ఉంటుందండి ఈ ఈ నాలుగు కింద సర్ప విషం ఉంది అంటే అపవాదికి సంబంధించినటువంటి క్రూరమైనటువంటి లక్షణాలకు సంబంధించిన విషయం అంతా దీని ఎన్నే ఉంది ఇప్పుడు దీనికి మనం చూద్దాం ఈ నాలుగుకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నా తెలుసా చిన్నప్పుడు అండి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే వస్తుందా చందమామ నిజం చెప్పండి మీ దగ్గరికి రాదు అది కొద్దిగా కదా చందమామ అన్నట్లు అన్నబెట్టేస్తారండి అదిగో బూచోడు అదిగా అన్నం పెట్టేస్తారండి అంటే చూసారా భూచోడు అని చెప్పి ఏం చేస్తున్నారు అందుకే లేనటువంటి ఒక క్యారెక్టర్ లేనటువంటి ఒక క్యారెక్టర్ని లేనటువంటి ఒక ఒక విషయాన్ని చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటి సరిగ్గా రాకపోతే ఏం చేస్తారు తెలుసా నువ్వు జాగ్రత్తగా ఈ రోడ్డు మీదే ఇదే దారిలో రా లేదనుకో నేను నువ్వు చూస్తా ఉన్నాడు నువ్వు దారి భూచోడు తీసుకెళ్ళిపోతాడు అయిపోయింది ఒక అబద్ధం ట్రైనింగ్ ఇస్తున్నామంటే చిన్నపిల్లలకి అవన్నీ అబద్ధాలు అనేవి ఎప్పుడు అర్థం అవుతుందండి పెద్ద అయ్యాకి అర్థం అవుద్ది ఇప్పుడు ఏం మైండ్లో పడిపోతే ఎందుకే అంటే ఓకే మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఇదే చెప్పింది కాబట్టి పెద్ద కూడా మనం చేయొచ్చు అని ఒక స్లోగన్ అనేది ఫేస్బుక్స్లో యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంటుంది అప్పుడప్పుడు ఒక మంచి కార్యాన్ని చేయటానికి దైవం లాంటి తల్లే అబద్ధం చెప్పింది కాబట్టి అబద్ధం చెప్పచ్చు ఎప్పుడు చెప్పచ్చు తెలుసా శుభకార్యం మంచి కార్యం ప్రజలకు ఉపయోగపడే కార్యం ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల్ని అనేక మంచి మార్కులు నడిపించడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చు తప్పే లేదు అక్కడ దాకా ఎందుకండి మీరు వినే ఉంటారు కదండి ఒక పెళ్ళి చేయడానికి వెయ్యి అబద్ధాలు ఆడాలంటాయి అంత అవసరం ఏంటి ఇంతకు మీరు చెప్పండి ఒక పెళ్ళి చేయటం కొరకు అన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉందంటారా నువ్వు ఆడే ఆ అబద్ధాలు అనేవి నువ్వు మాట్లాడే అబద్ధాలు అంటే ఈ నాలుగుకి వెయ్యి అబద్ధాలు ఆడొచ్చు అనే విషయం నేర్పిస్తున్నాం మనం ఇంతకీ మీరు చూడండి ఎన్ని అబద్ధాలు అయ్యా అంటే మనం చిన్నపిల్లలకి కూడా నేర్పిస్తూ ఉంటాం చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎత్తుకుంటూ ఉంటామండి ఎత్తుకుంటూ ఉన్నప్పుడు మమ్మీ నాకు చాలగడ్డ కావాలి అంటాం లేదంటే కనుక ఇద్దరు అన్న చెల్లు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అంటే ఎక్కువగా అన్నకి తెలియకుండా చెల్లికి చెల్లికి తెలియకుండా అన్నకే కొన్ని పెట్టి అడిగి చెప్పొద్దు వాడు అడిగితే ఇది చెప్పు అలాగే నాన్నకి తెలియకుండా కొన్ని తింటా ఉంటారండి ఇంట్లో తినేసినప్పుడు నానొచ్చినప్పుడు ఇలా అడిగినప్పుడు ఇలా చెప్పు అమ్మ వచ్చినప్పుడు ఇలా అడిగినప్పుడు ఇలా చెప్పు అమ్మకి ఇది చెప్పొద్దు నాన్నకి ఇది చెప్పొద్దు అడిగితే ఇలా చెప్పు అని ఏం చేస్తున్నాం మనం ఎంత చిన్న అబద్ధాలు ట్రైనింగ్ ఇస్తున్నామండి అండి పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన సినిమాలు చూస్తారని అడుగుతారు అప్పుడు నువ్వేం చెప్పాలి ఎందుకే పిన్నోళ్ళు ఇంటికి అని చెప్పు సినిమాలు వద్దని చెప్పు అంటే చూడండి చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏం ట్రైనింగ్ ఇస్తున్నామయ్యా అంటే ఈ నాలుగుకి అబద్ధాలు చెప్పడం ట్రైనింగ్ ఇచ్చేస్తున్నామండి ఆ ఫ్లోలో ఏమైపోయిందయ్యా అంటే ఇంకా అబద్ధాలే నేర్చుకొని కొంత వయసు వచ్చిన తర్వాత ఇక అవి కంటిన్యూ చేస్తూ ఉంటారండి కావాలంటే కాలేజెస్లో కూడా మనం గమనించాం అనుకోండి ఈ కాలేజెస్లో కూడా వాడు ఉదయం నుంచి చదువుకుంటూనే ఉంటాడు వాడు వెల్ ప్రిపేర్ అయ్యొచ్చు ఉంటాడు కాలేజీకి ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ టెస్ట్ పెడతానికి సిద్ధంగా ఉంటాడు టీచర్స్ మెంటర్స్ లేదంటే ఫ్యాకల్టీ వాళ్ళు టెస్ట్ పెడతారండి అప్పుడు స్టూడెంట్స్ మధ్యలో కన్వర్జేషన్ చేసి మనం గమనించినా కూడా ఎరా చదువుకున్నా ఏ ఏం చదవలేదురా ఏం ప్రిపేర్ అవ్వలేదురా అంటాడు అది అబద్ధం కానీ వాస్తవంగా వాడు చదువుకున్నాడు ప్రిపేర్ అయ్యాడు నువ్వు చదివా నేను చదవలేదురా అంటాడు కానీ ఎగ్జామ్ రాండి మార్కులు అచ్చేతాయండి ఏదో లేరా గుడ్డుపులు వచ్చి అది అబద్ధం కదండి గుడ్డు ఎలాగొస్తాయండి గుడ్డు ఎద్దరి సీరోపడ్డాడు పెట్టేసి అంటారా నేను వచ్చేసింది అని చెప్తూ ఉంటారని ఆయన నిజాలండి అంటే మనం ఈ నాలుగుకి ఏం ట్రైనింగ్ చేస్తున్నాం అంటే అంటే అబద్ధాలు ట్రైనింగ్ చేస్తున్నాము ఇంకా ఏం నేర్చుకున్నామయ్య అంటే ఎద్దు వాని తప్పులు పట్టడం నేర్చుకున్నాం అది అలవాటు అయిపోయి మనం ఒక తప్పు చేసామంటే కనుక ఏ శిఖరిస్తు వారు మాకు నేర్పించింది ఏంటంటే వంద మంది వంద తప్పులు చేయని అబ్బాయి కానీ ఆ వంద మందిలో ఉన్న తప్పులు నువ్వు ఎత్తి చూపించే ముందు ఫస్ట్ నీలో పాపం ముందు లేదా చెక్ చేసుకుంటారండి ఆయన విభిచార ముందు స్త్రీని అయిన స్క్రీన్ తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు ఆయన అంటారు వీళ్ళు ఎవడు పాపం చేయలేదు వాడు ఫస్ట్ రాయి అని అంటాడండి వీళ్ళు ఎవడు పాపం చేయలేదు చెప్పండి వాడు రాయండి ఫస్ట్ అండి దాని అర్థం ఏంటి ఎదుటి వారిలో తప్పులు చెప్పాలా చెప్పకూడదా ఖండించాలా ఖండించకూడదనే అనే సబ్జెక్టులోకి మనం వెళ్ళడం కంటే ముందు ప్రైమరీ లెవెల్లో ఒక శిశువుగా నువ్వు ఉన్నప్పుడు బాధకుడిగా నువ్వు మారడం కంటే ముందు ఒక శిశువుగా నువ్వు ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి తప్పులను మొట్టమొదటగా నువ్వు వాక్యం దగ్గరికి వచ్చి వాక్యానుసారంగా సరి చేసుకోవాలి సరి చేసుకోవడం మానేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎదుటి వారిలో తప్పులు పడతా ఉంటామండి రెండు విషయాలు ఈ నాలుగుకి మనం బలంగా అలవాటు చేసామండి ఏంటి ఎందుకంటే అందుకే చూడండి కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఏంటంటే బైబుల్ చదువుకున్నప్పుడు కూడా ఈ రెఫరెన్స్ వాడికి చెప్తే కరెక్ట్గా తగులుద్దా అని కావాలని వాళ్ళు చూడడం కోసం ఆ రెఫరెన్స్ని కొటేషన్ చేసి వాళ్ళకి వాట్సాప్లో పెడతా ఉంటారండి కావాలని ఆ రెఫరెన్స్ని వాట్సాప్ వాళ్ళకు మాత్రమే కనిపించాలి ఉంటారండి కావాలని అంటే ఇవన్నీ ఏంటయ్యా ఎందుకంటే మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోకుండా మనలో ఉన్నటువంటి లోపాలని ప్రభు యొక్క వాక్యానుసారంగా సరిదిద్దుకోకుండా ఎదుటి వారిలో లోపాలు ఉన్నాయలేదనేది చూస్తున్నారండి అది మనం అభ్యాసం చేసాం ఎవరికి అంటే ఈ నాలుగుకి అభ్య నాలుగు అభ్యాసం చేయటం ఏంటి అందుకే లోకాసు ఒక మాట మనం చూద్దామండి లోకాసు వార్త మనం చూస్తే ఆరో అధ్యాయంలో నలభై ఐదో వచ్చునులో ఒక మాట ఉంటుందండి అది మీకు తెలిసినటువంటి మాటే మళ్ళీ చదువుకుందాం ఈ సందర్భంలో లోకాసు వార్త ఆరో అధ్యాయం నలభై వచ్చును మనం చూస్తే సజ్జనుడు తన ధన హృ ధన తన హృదయము నుండి తన హృదయమన్న మంచి ధననిధిలో నుండి సద్విషములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషము బయటకు తెచ్చును హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును అంటే హృదయం అనేది దేనితో నిండుకొని ఉంటే దానిని బట్టే నోరు మాట్లాడుతుంది బా గుర్తుంచుకోవాలండి నీ హృదయంలో అబద్ధాలు చెప్పచ్చు చెప్పొచ్చు తప్పు తప్పే కాదు మంచి జరగటానికి అబద్ధాలు చెప్పచ్చు నువ్వు ఫిక్స్ అయ్యావనుకోండి అనుకోండి అబద్ధాలు చెప్తూనే ఉంటావండి ఇదిగో అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం మన అబద్ధాలు చెప్పొచ్చు ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే అబద్ధాలు చెప్పాల్సిందే అని మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉంటామండి ఒక మంచి జరగాలంటే తప్పు చెయ్యొచ్చు అనే విషయాన్ని నువ్వు హృదయానికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చావంటే ఆ హృదయం అదే నేర్చుకుని ఏం చేస్తాయి అంటే నిండిపోతండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుందండి ఇప్పుడు చెప్పండి అందరూ అబద్ధాలు చెప్తున్నాం అంటే చిన్నప్పుడు ఎంత ట్రైనింగ్ అయి ఉంటాం మనం ఎంతకీ ఫుల్లు ఎదుటివారిలో తప్పులు పట్టడం అంటే ఎంత ట్రైనింగ్ అయి ఉంటాం అందుకే ఫుల్ మన ఆదామ వాళ్ళ విషయం కూడా మనం గమనించవచ్చండి ఆదామా ఎందుకు ఆ పండు తిన్నామంటే వెంటనే అవునయ్యా నేను తిన్నానయ్యా ఇది నా తప్పేనయ్యా నన్ను క్షమించాయా అనడం కంటే ముందు అసలు ఆ మాట అనలేదులే కానీ ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్య అంటే ఏం నేర్చుకున్నా మనం ఆ అవ్వ మీద నేర్చుకున్నావు ఏ అమ్మా ఎందుకురా నువ్వు అలాగే అబద్ధం ఆడేసావు అంటే నాదేం లేదన్నా ఆడు చెప్పమన్నాడు నేను చెప్పానన్నా ఆడిదేనన్నా జరా తమ్ముడు నువ్వు ఎందుకు అలా చేసావరా ఆడు చెప్పాడన్నా నేను చేశాను నేను చాలా మంచిగా ఉంది అంటుంటాను కొంతమంది చెల్లెమ్మలు మాట్లాడుతూ ఉంటారండి అన్న వాళ్ళు నేను బాగా నమ్మానన్నా వాళ్ళని మోసం చేసేటన్నా చెలమ్మా వాణ్ణి వాణ్ణి వాడు నమ్మావు నమ్మేవు అని చెప్తున్నా కదా నిన్నెవడ నమ్మమన్నాడమ్మా ఇంతకే నీ తప్పేం లేదా నీ తప్పేం లేదా అంటే ఎదుటివారిలో తప్పుల గురించి మాట్లాడదామా మాట్లాడకూడదనే సబ్జెక్టు అది నెక్స్ట్ లెవెల్ బట్ వాట్ ఈస్ ద ప్రైమరీ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఏంటయ్యా ఎంతకంటే నీ తప్పు ఉందా లేదా అది ఫస్ట్ దేవుడి సన్నిధిలో ఒప్పుకో దేవుడి దగ్గర అది ప్రార్థించి మన ప్రార్థనలు ఎలా ఉంటాయి ఏంటంటే మా ఆయన మారాలి మా ఆయన మారాలి మా ఆయనే మారాలి అంటూ ఉంటారండి కొంతమంది చెప్తూ ఉంటారండి మా ఆయన నాతో ప్రేమగా మారాడట్లేదు నువ్వు మారాడచ్చు కదా సరే మీ ఆయన మారాడట్లేదండి మీరు మారాడచ్చు కదా సరే మీ ఆవిడ మంచిగా లేదు బ్రదర్ మీ భార్య మంచిగా లేదు బ్రదర్ నువ్వు ప్రేమ చూపించవచ్చు కదా ఎప్పటికీ కూడా నా భార్య మంచిది కాదు నా భర్త మంచోడు కాదు నా భార్య మంచిది కాదు నా భర్త మంచోడు కాదు ఒక విషయం గుర్తుంచుకోండి ఈ నీ భార్య మంచిది కాదనే విషయం నీకు చెప్పిన వాళ్ళ మాటలు వింటను ఆ మాటలు కూడా ఏంటయ్యా అంటే వాక్యానుసారంగా నడుచుకునే వ్యక్తి నోట నుండి అనగా హృదయంలో వాక్యాన్ని నింపుకున్నటువంటి సేవకుల హృదయాల నుంచి వచ్చిన మాటలు కాదవి ఎద్దుటి వారిలో తప్పులు పట్టడానికి ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళ మాటలు అవి అదే ఇరిమే గ్రంథంలో మనం చూసాం కదా మళ్ళీ చూద్దాం సందర్భం ఒకసారి మనం ఇరిమే గ్రంథంలో మనం చూస్తే తొమ్మిదో అధ్యాయం మనం చూద్దామండి ట్రైనింగ్ తీసుకున్నారు చిన్నప్పటి నుంచి ఎవరెంతకే ట్రై ట్రైనింగ్ ఇచ్చింది పేరెంట్సే పేరెంట్స్ ఇచ్చారు సొసైటీ ఇచ్చింది పేరెంట్స్కి సొసైటీకి ఇచ్చారు సొసైటీ పేరెంట్స్కి ఇచ్చింది ఇద్దరు కలిసి చిన్న పిల్లలకి ఇచ్చారు చిన్న పిల్లలు భవిష్యత్తులో సొసైటీ అయ్యారు వాళ్ళు వాళ్ళ పిల్లలు నేర్పిస్తున్నారు అంటే హృదయంలో అబద్ధ అబద్ధవాటం తప్పు అనే విషయం నాటటం లేదు అనగా వాక్యాన్ని నాటటం లేదు వాక్యాన్ని నాటితే దేవుని యొక్క భయం ఉంటుంది వాక్యాన్ని నాటితే ప్రభు కొరకు బ్రతకలనే ఒక ధైర్యం ఒక భయం ఒక భక్తి ఇవన్నీ ఉంటాయి నీ నువ్వు సమాజంలో అందరు మాట్లాడింటున్నావు కానీ ఒక్కసారి సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు మనసుతో చూడు నీ భార్యని సమాధానకర్తైనటువంటి ఏసుక్రీస్తు దృష్టితో నీ భార్యను చూడు ఒకసారి యేసుక్రీస్తు మనస్తత్వంతో నీ భర్తను చూడు అప్పుడు కదా నీకు అర్థమవుతుంది నువ్వు చేసే లోపం ఏంటో నీ భర్త ప్రేమగా మారట్లేదు నీ భార్య ప్రేమగా మారడట్లేదు నాకు అసలు వాల్యూ ఇవ్వట్లేదు వాళ్ళకి వాల్యూ ఇవ్వతుంది నా మా అమ్మకు ఇవ్వట్లేదు వీళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ కంప్లైంట్స్ ఇచ్చ కంటే ముందు ఆ కంప్లైంట్స్ అన్ని ఎవరిచ్చారు నీకు ఎందుకే అంటే ఎవడో ఒకటి నీ యొక్క హాట్ హాట్లో నాటారు కొన్ని విషయాలు ఫస్ట్ అవన్నీ కాదండి మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ నెలకి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అయ్యా అంటే పచ్చని జీవితంలో నిప్పులు పెట్టేస్తుందండి సచ్ డేంజరస్ టంగ్ చాలా ప్రమాదకరమైనటువంటి నాలుగ ఇది ఇంతే ఉంది కానీ ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఏ గొడవలు ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా గొడవ పెట్టేసి కుటుంబం కుటుంబం కూల్చేస్తుందండి నాలుక ఏంటోదినా మీ ఆయన ఏంటి మొన్న షాపింగ్ మాల్ దగ్గర ఎవరో అమ్మాయితో ఉన్నాడు చెల్లె అయి ఉంటుందిలే చెల్లెలే కానీ ఏంటి ఓ క్లోజ్గా మీద చేసుకొని ఆ చెల్లెలు ఉండరా ఇంట్లే వెళ్ళిపోద్ది అయిపోయింది ఒక నాలుకలా వేసేసి వెళ్ళిపోయిందండి ఇంతకీ మా ఆయన ఎవరితో తిరుగుతున్నాడు అనే ఒక అనుమానం అనేది నీ హృదయంలో పెట్టేసి వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత వచ్చి ఏముందినా మాట్లాడావా మీ ఆయనతో మాట్లాడలేదా అయినా మీ ఇద్దరికేముందు మా మంచి అండర్స్టాండింగ్ ఉంది వెళ్ళిపోయింది ఇంకొంచెం ఇంకోటి వేసి వెళ్ళిపోయింది చూసారా ట్రైనింగ్ అయిపోయారు ఎలా ట్రైనింగ్ అయిపోయినందుకు ఇరిమేగా గ్రంథం తొమ్మిది అయితే ఆరో ఐదో వచ్చున మనం చూస్తే ఇరిమేగా రన్నం తొమ్మిది ఐదు ఐదో మనం చూస్తే సత్యము పలుక ప్రతి వాడును తన పొరుగు వాడిని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుట వాని తప్పులు పట్టవలదని ప్రయాసపడుదురు ఎలా పెట్టేస్తారండి చెవికి తీసుకెళ్ళి దేనికి గోడకే అతుక్కుపోతూ గోడలో కలిసిపోయిందేమో అనిపిస్తుంది మనకి చెవి అలా వింటారండి అలా పెడతారండి కళ్ళు ఇలా పెట్టేస్తారండి కాన్సన్ట్రేషన్ దేనికి ఎదుటి వారిలో తప్పులు పట్టాలండి మనప్పుడు సమాజంలో ఉన్న మాటలు వాళ్ళ మాటలు విని వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన మన ఇంట్లో ఉన్నటువంటి చిచ్చులు మనం పెట్టేసుకుంటున్నామండి బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ అందుకే పిల్లల దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది కుటుంబం పచ్చగా జీవంతో సమృద్ధిగా నిలబడాలన్నా కానీ కుటుంబం నిండా గొడవలు మరణకరమైనటువంటి వ్యాధులు మరకైన రోగాలతో పడిపోయి ఒక రకంగా కృంగిపోవాలన్నా కానీ ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది ఈ నాలుకే ప్రైమరీ రోల్ పోషిస్తుంది ఈ నాలుగు ఎందుకు అలా వెళ్ళిపోతున్నాయి అంటే హృదయంలో నిన్నుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడాను కనుక ఒకసారి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని పిల్లరా యాకోపత్రిక అధ్యాయం మనం చదువుకుంటూ వద్దామండి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి పిల్లరా ఇప్పుడు మీకు అర్థమవుద్ది ఈ నాలుక యొక్క ప్రమాదకరమైనటువంటిది ఎంత ప్రమాదకరమైనదో ఎంత పరిశుద్ధమైనదో ఈ నాలుక ద్వారా మనం పరలోకానికి వెళ్ళవచ్చండి నరకానికి వెళ్ళవచ్చండి జీవ మరణములో నాలుక వర్షం దీనిలో ఉండిపోయే ఈ చిన్న నాలుకను మనం కంట్రోల్ చేసామంటే చాలండి చిన్న నాలుగును మనం కంట్రోల్ చేసామంటే చాలు కొంతమంది ప్రయత్నించారులేండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అన్న వరకు వచ్చాగారు కానీ నోరు మంచిదైతే ఊరు కాదు ప్రపంచమే ప్రభు పాదాల దగ్గర ఉంటుంది ఈ నోటిని కంట్రోల్ చేసావంటే ప్రవర్తన కంట్రోల్ ఉంటుంది ఈ నోటిని మంచిగా చేసావంటే ప్రభు దగ్గరికి అనేక మంది వస్తారు ఈ నోరుని కంట్రోల్ చేసి ఉంటే ప్రపంచం పాదాలు ప్రపంచం తల వంచి ప్రభు పాదాల దగ్గర ఉండిపోతుంది ఎప్పుడు తెలుసా ఈ నోటిని మనం కంట్రోల్ చేసుకోవాలి అందుకని నీ నోటిని కాచుకొనుము దేవుడు అంటారండి నీ నోటిని కాచుకొనుము నీ హృదయమును త్వరపడనీయక జాగ్రత్త పడు ప్రభు సన్నిధిలో నేను ఉన్నప్పుడు నోటిని కాచుకోవాలి హృదయాన్ని తోరపడానివ్వకూడదు ప్రభు నీ కొరకు ఇచ్చే హేతనయ్యా అనేసావు కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను సేవకు వచ్చేస్తానా అనేస్తారు అంతే నా నాలక్క మాట్లాడేశావు అంతేనండి అలా మాట్లాడకండి మీకు ఫస్ట్ మీరు రా రారో వస్తారో కన్ఫ్యూజన్ అన్నప్పుడు మీరు చెప్పకండి ఎవరు చెప్పమన్నారు ఎంతకే వివేచింపక ప్రతిష్ఠితమైన చెప్పుటూ సామర్ గ్రంథంలో ఉంటుందండి ఇరవై ఇరవై ఐదులో వివేచింపక ప్రతిష్ఠితమైన చెప్పుటూ తర్వాత దాని గురించి విచారించుటయు దాని గురించి ఆలోచించుటయు ఒకరికి ఉరియగును అంటే నరకానికి తీసుకెళ్ళిపోతుందండి మనం మాట్లాడే మాటలు అనేవి చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా జాగ్రత్తగా మాట తప్పడం అనేది కూడా నరహత్య చేసిందంత సమానం మాట తప్పడం అనేది వ్యభిచారం చేసిందంత సమానం మాట తప్పడం అనేది బైబిల్ మొత్తం తప్పిన దాంతో కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చూద్దాం యాకోబ గారు రాసిన పత్రిక మూడో ఇప్పుడు మీకు అర్థమైపోద్ది అండి క్లియర్గా మీకు అర్థమైపోతుంది స్టిల్ మీకు అర్థం కాకపోతే ప్రభుత్వం అయితే ఆ మూడో అధ్యాయం మళ్ళీ మనం చూద్దాం కానీ అర్థమైపోద్ది చూడండి మూడో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తున్నా నా సహోదరులారా బాధకులైన మనం మరి కఠినమైన తీర్పు పొందుద్దామని తెలుసుకుని మీరు అనేకలు బాధకులు కాకుండా అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టి వాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి కలవడగను అని ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైన ఉదాహరణలు తీసుకొని చెప్తున్నాడండి చాలా ప్రమాదకరమైనటువంటి ఉదాహరణను మనం జాగ్రత్తగా ఉపయోగిస్తే కనుక చాలా చేయొచ్చండి మనం చూద్దాం గొర్రములు మనకు లోపడుకి నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంత త్రిప్పు కదా చూసారా గొర్రం అనే గొర్రెము యొక్క శరీరం అంతా తెప్పాలంటే దాంతో ఇది ఎక్క పని చేయించాలంటే ఎక్కడ లేనంత పెద్ద శ్రమ పని చేయించాలంటే దానికి నోటికి కళ్ళెం పెట్టాలి కళ్ళెం పెడితేనే గుర్రం పనిచేస్తుందండి తర్వాత మనం చూస్తానండి ఓడలను వాడలను కూడా చూరుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ వాడ నడుపు వాణి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదకు చుక్కాని చేత తెప్పబడును చిన్న చుక్కాని ఉంటుందండి దానితోటి వాడ యొక్క దిశ నిర్దేశం మార్చు ఈస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ అంటే వెస్ట్ సౌత్ అంటే సౌత్ నార్త్ అంటే నార్త్ ఎటు వెళ్ళాలన్నా కానీ చిన్న చుక్కాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది అంటే డెస్టినేషన్ మార్చేస్తుంది చిన్న నాలుక డెస్టినేషన్ మార్చేస్తుంది అలాగే చిన్న చుక్కాని ఏ విధంగా ఒక వాడి యొక్క డెస్టినేషన్ మార్చేస్తుందో అదేవిధంగా మన నోరు కూడా ఏంటంటే పిల్లరా మన డెస్టినేషన్ మార్చేస్తుంది జీవమా మరణమా పరలోకమా నరకమా మన డెస్టినేషన్ మారిపోతుంది ఇంకా మనం చూస్తే పిల్లరా అలాగనే అలాగనే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా ఆదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును చక్కగా ఉందా సర్వలో సర్వ శరీరానికి మాలిన్యం కలిగి చేస్తుందండి ఎందుకంటే కన్ను ముక్కు చెవి ఇవన్నీ ఎందుకయ్యా అంటే నోరు మీద ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈ నోరు చెప్పిన దాన్ని బట్టే కళ్ళు చూడటం మొదలు పెడతాయండి ఈ నోరు మాట్లాడిన దాన్ని బట్టే చెవులు వినటం మొదలవుతాయండి ఈ నోరు చెప్పిన దాన్ని బట్టే ఆలోచనలు అధికమైపోతాయండి ఈ నోరు చెప్పిన దాన్ని బట్టే మీ ఆయన పది మంది తిరుగుతున్నాడు తెలుసా అని ఈ నాలుక మాట్లాడితే చాలండి పాపం ఆ చెల్లెమ్మ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయండి ఆ ఆలోచనలు ఎటు తిరిగి ఎటు వెళ్ళతో ఎక్కడికి వెళ్ళిపోతాయి మనకు తెలియదండి ఈ నాలుక ప్రశాంతంగా ఉన్నటువంటి మనుషుల మధ్యలో గొడవలు పెట్టేస్తుంది అందుకే ఈ మృదువైన మాట కోపమును చల్లార్చును మురుకుని మాట కలహము రేపును మురుకుల మాట కలహాలు రేపుతాయండి మృదువైన మాట కోపమును చల్లార్చును అందుకే మనం మృదువైన మాటలే మాట్లాడాలి ఈ నాలుకతోటి ఏదైనా మనం చేయొచ్చండి కుటుంబం మధ్యలో ఏంటి ప్రిలారా దేశాల మధ్యలో గొడవలు కూడా ఈ మాటల వల్లే వస్తూ ఉంటాయండి మొన్న ఈ మధ్య మనం చూస్తే ఎవడో ఒకరు నోరు జారి మాట్లాడి ట్విట్టర్లో ఏదో పోస్ట్ చేశారండి పాకిస్తానికి ఇండియాకి మధ్యలో గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయండి అంటే ఎప్పటి నుంచో ఉన్నాయిలేండి అవి పెరగడం మొదలయ్యాయి అంతే రెండు దేశాల మధ్య రిలేషన్ బడపడాలన్నా రెండు దేశాల మధ్య రిలేషన్ దెబ్బ తినాలన్నా కానీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి వెరీ కేర్ఫుల్ కుటుంబాల గురించి మనం ఆలోచిస్తే దేశాలు నిలబెట్టడం కంటే ముందు మన కుటుంబాల గురించి మనం ఆలోచిస్తే పిల్లరా కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే మండలం బాగుంటుంది మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది మన దేశ భవిష్యత్తు అనేది మన కుటుంబం మీద డిపెండ్ అయ్యి ఉంది ప్రపంచ భవిష్యత్తు అనేది దేశాల మీద ఆధారపడి ఉంది మొత్తం ఎవ్రీథింగ్ కనెక్టెడ్ మళ్ళీ ఈ నాలుక ఒక నాలుక ఎక్కడికైనా దారితీస్తుందండి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఆలోచన బలపరచాలని ఈ నాలుకే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వకూడదనే ఆలోచన బలపరచాలని ఈ నాలుకే ఈ నాలుక తీసుకునే ప్రసంగాన్ని బట్టి ప్రతిదీ మారిపోద్దండి ఒక చిన్న ప్రసంగం ప్రపంచాన్ని కదిపేస్తుందండి ఎప్పట్లో మహానుభావులు మాట్లాడిన ప్రసంగాలు అనేవి ప్రపంచాన్ని ఇప్పటికి కదులుతూ ఉంచాయండి ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది సేవకులు ఎంతోమంది ప్రవక్తలు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రపంచాన్ని అలా షేక్ చేస్తూ ఉన్నాయండి వాళ్ళందరికంటే గొప్పవాడి మాట దేవుని మాట దేవుని మాట హృదయాంతరంగాలను కూడా చోదించేస్తుంది అండి అందుకే ఈ నాలుగు ఏం చేయగలదు ఎందుకంటే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేసి ప్రపంచానికి ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది అది నరకము చేత చిచ్చు పెట్టబడును ఇంకా మనం చూస్తే పిల్లరా మరి మృగ పక్షి సర్ప జలచారములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు చేయాలను చే సాధు అయ్యను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అది మారణమైన విషముతో నిండినది అది నిరగ్రమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన దేవు ప్రభువును స్థుతించము దీనితోనే దేవుని పోలిక కబుట్టిన మనుషులను శేపించుము ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయట వెళ్ళను నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బొగ్గలో ఒక్క జల నుండి నీరును చేదు నీరును ఊరిన నా సహోదరులరా అంజురుపు చుట్టిన ఊలేవ పండ్లను ద్రాక్ష తీగిన అంజురపు చిన్న కాయినా అటువల్లనే ఉప్పు నీళ్ళ నుండి తీగిన ఒక మాట ఉందండి అక్కడ ఆ మాట చూసుకొని క్లోజ్ చేసుకుందామండి ఏంట ఆ మాట అంటే మనం చూసాం ఇక్కడ ఏంటి ఇంతకీ మనం చూ మనం గమనించినట్లయితే ఎనిమిదో వచ్చిన అండి ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు ఎగ్జాక్ట్లీ ఒక మనిషి తాననుకుంటే ఈ నాలుకను అదుపులో పెట్టడం అనేది జరగనటువంటి పని జరగదు అదే మనిషి దేవుడి వచ్చి తండ్రి నాకు సహాయం చెయ్య అంటే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తం సాధ్యమే ఒక మనిషిగా నువ్వైనా నేనైనా కానీ నువ్వైనా నేనైనా కానీ ఈ నాలుగుని కంట్రోల్ చేయలేం ప్రియలారా ఈ నాలుగు ఎలా మాట్లాడుతుందయ్యా ఎందుకంటే ఈ నాలుగులో నుంచి వచ్చే ప్రతి డైలాగ్ ప్రతి డైలాగ్ ఎలా వస్తుంది ఎందుకంటే లోకాశ వర్తల మళ్ళీ చూద్దామండి ఆరాధ్య మనం చూస్తే ఒక మనిషిగా మనం ఈ నాలుగుని కంట్రోల్ చేయలేం ఒక మనిషిగా మనం ఈ నాలుగుతోటి కుటుంబాన్ని నిలబెట్టలేం ఒక మనిషికి నాలుగుతోటి మనం ఆఫీసులో గొప్పవారు అవ్వలేం ఒక మనిషికి ఈ నాలుగుతో మనం దేవుని కార్యాలు చేయలేం ఒక మనిషిగా ఈ నాలుగుతో మనం ఏది సాధించలేమండి మనిషిగానే మనం ఉంటే గనక మనిషిగానే మనం ఉంటే ఈ నాలుగుతో ఏ పని మనం చేయలేమండి ఏ పని చేసినా సక్సెస్ అయినట్టుగా కనబడి ఫెయిల్ అయిపోద్ది ఫెయిల్యూర్గా ఉండి సక్సెస్ అవుద్ది సక్సెస్ ఫెయిల్యూరో మనకు తెలియదు కానీ కానీ ఒకవేళ గనక మనం ఈ నాలుకతో మనం అనేకమైనటువంటి జీవకరమైన విషయాలు చేయాలన్నా ప్రభువుకు మహిమకరంగా మనం బ్రతకాలన్నా లూకాసు వార్తలో ఆరో అధ్యాయంలో మనం చూద్దామంటే నలభై ఐదో వచ్చుని గనక మళ్ళీ మనం గమనించినట్లయితే ప్రియులరా లుకాసు వార్త ఆరో అధ్యాయం నలభై ఐదో వచ్చింది మనం చూస్తే సజ్జనుడు తన హృదయంను హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును దుర్జనుడు చెడ్డ తన నిధులనే దుర్విష్యములను బయటికి తెచ్చును తర్వాత ఏమైనా ఉందండి హృదయం నిండుకొనిన దానిని బట్టి ఏమంటారండి హృదయం నిండుకొనిన దాన్ని బట్టి నోరు మాట్లాడునో కాబట్టి ప్రా హృదయం నిండుకొనిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంటే దేనికి సోర్స్ ఈ నాలుకకి సోర్స్ ఎక్కడ ఉంది ఎందుకంటే ఈ హార్ట్ అందుకే దావీ గారు అంటారు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయంలో తొమ్మిది పది వచనాలు మనం చూస్తే తొమ్మిది వచనాలు మనం చూస్తే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు పాపము చేయాలంటే కారణం ఏంటి ఎందుకు మళ్ళీ నాలుక నాలుక వల్ల పాపం చేసేస్తున్నాం మనం ఎంతకే పాపము చేయకుండా ఉండాలంటే ఈ నాలుగు కంట్రోల్లో ఉండాలి ఈ నాలుగు కంట్రోల్లో ఉన్నట్లు హృదయంలో సద్విషయాలు ఉండాలి సజ్జనుడుగా మనం ఉండాలంటే హృదయంలో సద్విషయాలు ఉండాలి ఈ హృదయంలో సద్విషయాలు ఉండాలంటే వాక్యానుసారమైన విషయాలు ఉండాలంటే వాక్యం ఉండాలి ఎందుకే దావిధగా ప్రేరణ చేస్తారా ఏమైనా ఎందుకే అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నేను నింపుకొని ఉన్నాను ఎందుకే అంటే వాక్యాన్ని నింపుకొని ఉన్నాను మరొక మాటలో చెప్పాలంటే యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వచ్చాము జ్ఞానాన్ని నింపుకొని ఉన్నాను జ్ఞానం ఉందా మనం హృదయాన్ని కంట్రోల్లో ఆ హృదయంలో జ్ఞానం ఉందా నాలుక నదుపులో ఉంచుకోవచ్చు ఒకవేళ నీ హృదయంలో కనుక జ్ఞానం ఉంటే ప్రభువుని స్థుతించే ఈ నాలుక ప్రభు రూపములో ప్రభు పోలిక చొప్పున చేయబడినటువంటి మనిషిని తిట్టదో దూషించదో ఎందుకంటే ఉప్పు నీళ్ళ యొక్క ఓటలో నుంచి తీ నీళ్ళు వస్తాయండి అంచురూపు చెట్టుకి పళ్ళు వస్తాయా ద్రాక్ష చెట్టుకి అంచురూపు కాయలు వస్తాయా అదేవిధంగా నీ హృదయంలో ఉన్నటువంటిది నిజంగా వాక్యం అయితే భూతులు వస్తాయా బయటికి రావు మనుషులు తిడతావా నువ్వు తిట్టవు అంటే నీ హృదయంలో ఉన్నది వాక్యమా కల్తీ వాక్యమా కల్తీ చేయబడిన వాక్యం దాన్ని బయటకు తీసేసి స్వచ్ఛమైన వాక్యాన్ని నింపు నీ హృదయంలో వాక్యం ఉంటే ఎలా ఉంటావు నీ హృదయంలో నిజంగా జ్ఞానం ఉంటే ఎలా ఉంటావు హృదయంలో వాక్యం ఉంటే నువ్వు ఏ విధంగా నడుచుకుంటావు అనే విషయాలు యాకోబగారు రాసిన పత్రికలో మూఢ పదమూడవ వచ్చిన నుంచి ఉన్నాయి ప్రిలరా అది మనం రేపు చూద్దాం కానీ హృదయంలో వాక్యం ఉందా ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది మనకి పదమూడవ వచ్చిన నుంచి మనకి పద్దెనిమిదో వచ్చిన వరకు మనకు ఉంటాయి అయితే మీరు బాగా గమనించవచ్చండి ఈ నాలుగు ఎంత ప్రమాదకరమయ్యా అంటే చిన్నప్పటి నుంచి సరస వక్తులతోటి సరసలతోటి మావిని తిట్టు అక్కని తిట్టు బూతులు కూడా నేర్పిస్తాను ట్రైనింగ్ ఈ నెలకి ఏం నేర్పితుంది మావిని తిట్టు తిట్టు కొట్టు మావిని కొట్టు అలా అంతే అయిపోయింది అబ్బా పాడు ఈ పాట పాడు మా తల్లి బంగారు తల్లి ఎందుకు ఏం పాట పాడింది అమ్మాయి ఇంతకే బట్టలు లేకుండా డ్యాన్స్ వేస్తారే పనికి మనం డ్యాన్సు ఆ పాటలు పాడింది అవి బూతు పాటలు పాడితే నా మనవరాలు బంగారు కొండే అంటదండి ముసలామ ముసలాయన అంటారు తండ్రి వయసు అయింది ఒక తండ్రిగా వాక్యంలో పెంచవలసినటువంటి ఒక పెద్ద ఆయన అలా మాట్లాడడం చాలా బాధాకరం అండి తల్లిదండ్రులుగా నీ పిల్లలు బూతు మాటలు మాట్లాడుతుంటే చూసి నువ్వు గద్దించాల్సింది పోయి గంతులు ఏతనా అంటే ఏ వనాలు చెల్లెం మా ఏమనాలతో కూడా కొంతమంది పిల్లలు అండి చిన్నప్పటి నుంచి సగం సగం మాట్లాసుకుని తిరుగుతూ ఉంటారండి అవే అలవాటు చేస్తున్నావు ఏమన్నంటే ఫ్యాషన్ వాట్ ఈస్ దట్ ఫ్యాషన్ యూజ్లెస్ ఫ్యాషన్ ప్రభు నామానికి అవమానం తెచ్చేది ఫ్యాషన్ అయినా ఏదైనా కానీ ఇట్ షుడ్ బి బ్యాన్ బ్యాన్ చేయాలండి కుటుంబంలోకి రానివ్వకూడదు ఫస్ట్ నీ కుటుంబం మాదిరికరంగా ఉంటే చాలామంది నీ కుటుంబాన్ని చూసి నేర్చుకుంటారు మారుతారండి ఈ హృదయంలో కనుక వాక్యం ఉంటే నీ కుటుంబం వాక్యలా నిలబడుతుంది నిలబట్టడానికి ఏం చేయాలో మొత్తం నీకు వాక్యానిసారంగా అర్థమైపోతుంటుందండి స్టెప్స్ అర్థమైపోతుంది నాకేం అర్థం కావట్లేదండి నాకేంటో ఏమీ తెలియట్లేదు అస్సలు నాకు అస్సలు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నాను అంటే హృదయాన్ని నువ్వు వాక్యంతో నింపట్లేదు బ్రదర్ హృదయాన్ని వాక్యంతో నింపట్లేదు సిస్టర్ ఒక కండిషన్ని కళ్ళ ముందు వచ్చినప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఈ కళ్ళ ముందు వచ్చినప్పుడు వాక్యానుసారం నువ్వు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నావు అంటే వాక్యానుసారం నువ్వు దాన్ని పరిష్కరించలేకపోతున్నావు అంటే కుటుంబం ఇంకా మారట్లేదంటే కుటుంబంలో నువ్వు ఇంకా వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు అంటే వాక్యంలో తక్కువగా ఉన్నావు జ్ఞానంలో కొదువుగా ఉన్నావు జ్ఞానంలో కొదువుగా ఉంటే ఏం చేయలే అనేది నేను మొదటి పాటలో చెప్పా ఈ యాకబ పత్రిక ఎక్స్ప్లెనేషన్లో ఫస్ట్ టూ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశా జ్ఞానం మనం ఎలా సంపాదించుకోలేని విషయాలు కనుక దేవుడు చెప్పిన రీతిగా మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకొని ప్రభు చిత్ర ప్రకారం నడుచుకుంటే నడుచుకుంటే మళ్ళీ ఆ మాటలో ఏకారు రాసిన పత్రిక మూడాది మనం చూస్తానండి ఎంత చక్కగా ఉంది సారా తొమ్మిదో వచ్చిన మనం చూద్దాం దీనితో తండ్రి అనే ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను చేపించము క్షమించండి తొమ్మిదవచ్చును దీంతో తండ్రి అయిన ప్రభువును స్థుతించము దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను చెప్పించము ఒక్క నాట నుండి ఆశీర్వచనమును శాపవచ్చను బయలువెళ్ళను నా సహోదరులారా ఎలా ఉండకూడదు నీటి మొగ్గులో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంచరుపు చెట్టున ఒలేవ పండ్ల ద్రాక్ష తీగన అంచురుపు పండ్ల నేను కాయనా అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళును ఓరవు కనుక నీ యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఉన్నావా లేదా అనేది ఈ మూడు వచ్చిన వాళ్ళు మనకు అర్థమైపోయిందండి ఇంకా ఎలా మనం టెస్ట్ చేసుకోవాలి వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నాం లేదని ఎలా టెస్ట్ అనే విషయాలు మనం తప్పకుండా చూద్దాం పులురా మరి ఈ యొక్క విషయాలు మీ అర్థం కాని ఎవరు వారు ఉంటే కనుక రేపు ఏదైనా సిద్ధపడండి రేపు సండే కనుక మరి రేపు ఈవినింగ్ మీకు యాకో పత్రిక మొత్తం మీద మీరు ఎన్ని ఇన్ని సెషన్స్ అయితే అయ్యాయో అన్ని సెషన్స్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ మరి మీరు ఆల్రెడీ జేసీ చర్చి ఛానల్ లింక్లో ఉన్నారు కనుక మీకు తప్పకుండా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు జాయిన్ అవ్వచ్చు చక్కగా అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఒకవేళ కనుక ఏదైనా సందేహాలు ఉంటే కనుక మరి గూగుల్ మీట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉండండి వాళ్ళకి నేను చక్కగా ఆ ప్రభు యొక్క కృపను బట్టి ఆన్సర్స్ తెలియజేయడం జరుగుతుంది మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మరి చర్చ అనౌన్స్మెంట్స్లో నేను చాలా విషయాలు తెలియజేసాను వాటిని నిమిత్తం ప్రార్థించండి మరి ముఖ్యంగా మరి మందిర నిర్మాణం గురించి మీరు తప్పకుండా మీ యొక్క అనుదిన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక తప్పకుండా సహకారాలు నిలబడండి ఎందుకంటే మరి మనం చేస్తున్నటువంటి పరిచర్య అనేది ఇంకా బహుబలంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభు యొక్క చిత్త ప్రకారం ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే ఆలయ అవసరం ఏర్పడింది మరి దీని నిమిత్తం మరి దేవుడు త్వరగా ముందుకు వెళ్ళేలాగన దేవుడు ఎప్పుడు త్వరగానే ఉంటారండి మనమే లేటుగా ఉంటాం కనుక మన హృదయాలు తెరవబడులాగా మన హృదయాల్లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేలాగా ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దేగల తండ్రి ప్రేమగల దేవా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి అనేక మన విషయాలు ధ్యానించడానికి మీరు సహాయం చేస్తూ నడిపించడం బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని అందరినీ దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ కొరకు ఇంకా ఎన్నో విషయాలు మా తండ్రి ధ్యానించి వాటి ప్రకారంగా మా జీవితాలు కట్టుకున్నట్టుకు మా జీవితాలు సరిదిద్దుకున్నట్టు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభువ మీ కృపలో మీ సన్నిధిలో మాత్రం ఎలా నడుచుకోవాలి ఎలా ముందుకెళ్ళాలనే విషయాలు తండ్రి మీ చిత్త ప్రకారంగా మాకు తెలియజేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు మీ చొప్పున నడిపించండి తండ్రి దేవ ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలతో కురిగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి హృదయాన్ని మాత్రమే మీరు లేవనెత్తండి మీ కొరకు నమ్మకంగా పడుతున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ఈ పరిచయల్లో ప్రభు అవసరతగా ఉన్న ప్రతి ఇబ్బందిని ప్రతి కొరతను మాత్రం మీ చిత్త ప్రకారంగా తీర్చండి మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి సహాయం చేయండి దేవా తండ్రి మరి ఇంకా తండ్రి మీ యొక్క నామంలో తండ్రి మీ యొక్క వాక్యాలలో మాత్రం ఎవరైతే శ్లోకం ఉన్నారో నెమ్మది ఉన్న వారి జ్ఞాపకం చేసుకుని మీ చిత్తప్రకార జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభావ నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి జేసీ చచ్చి పరిచయకు మాత్రం సహకారం నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్దించింది బాగా వారి వాళ్ళ కుటుంబాల తండ్రి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క సేవలో తండ్రి ముందుకు సాగినట్లు కృప చూపించండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన అడిగి వేడుకుని తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి గాడ్ బ్లస్ యూల్